ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన పార్టీని ఢీకొట్టాలంటే అంతటి శక్తి సామర్థ్యాలు బీజేపీ దగ్గర ఉన్నాయా? ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే దుబ్బాక గెలుపు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా సీనియర్ అటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్న చోటే ఢీకొట్టేశాం, ఇది పెద్ద లెక్క కాదు అని ఒకవేళ లైట్ తీసుకుంటున్నారనేది, అదే కనుక జరిగితే ఒకవేళ బొక్కబొర్ల పడే ఛాన్స్ ఉండదా? ఎలా చూడాలి? మామూలుగా ఎవరో బచ్చా కార్యకర్తలు మాట్లాడుకుంటారు, ఒరిజినల్ వాళ్ళకి సోమవీరరాజు ఏమో అంత లైట్గా తీసుకోడు. ఇంకోటి ఏంటంటే, అది కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట. ఈ కేసీఆర్నే కొట్టినప్పుడు ఈయనంత అనే మాట అంటేనే కదా ఉత్సాహం వచ్చేది, అది అహం కాదు. వాస్తవంగా చూసుకుంటే ఈయనకన్నా ఆయన సీనియరే కదా, జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే చాలా సీనియర్. దుబ్బాక సొంత ఏరియానే, 62,000 ఓట్ల మెజారిటీ వచ్చిన చోట 1200 ఓట్ల తేడాతో ఓడిపోవడం, అది కూడా హరీష్ రావు స్వయంగా కూర్చున్న చోట అంటే అట్లగా. అయితే అది ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడానికి ఒక పాయింట్, అంతేగాని అదొకటే పాయింట్ కాదు. దానికి తోడు గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం నేను చెప్పినట్టు ఒకప్పుడు వెలుగు వెలిగింది, ఆ వెలుగు తమకి తాము తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు అబ్జార్బ్ చేసేసింది టీడీపీలో. టీడీపీ దాన్ని జీర్ణించేసుకుంది, ఇప్పుడు దాని నుండి బయటపడాలి. మొన్న బయటపడుతున్నప్పుడు మళ్ళీ సినిమాల్లో చూపెట్టినట్టు నిప్పుల్ని కనుక మింగేస్తారు చూడండి దీపాలు, అట్ట మింగేసింది టీడీపీ రెండోసారి మింగినట్టు. అప్పుడు ఫస్ట్ 99, ఇప్పుడు రెండోసారి మింగింది. ఇప్పుడు మళ్ళీ దాంట్లో నుంచి బయటికి తెచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈలోపు మళ్ళీ టీడీపీ గర్భంలోకి వెళ్తుందా లేదు, నిలబడతదా అనేది రేపటి ఎలక్షన్. ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు సాధిస్తే బీజేపీ ఇంకా సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసినట్టు ఫిక్స్ అయిపోవచ్చు ఆటోమేటిక్గా, నో డౌట్. అంటే ఇక నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటికి ట్రయాంగులర్ ఫైట్ ఉంటుందని అర్థం. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక టఫ్ పోటీ ఇచ్చే పార్టీగా భారతీయ జనతా పార్టీ, అప్పుడు ఎమర్జ్ అవుతుంది, చూసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.